విశాఖ జిల్లా పాడేరులో 11 మండలాల ఆదివాసుల హక్కుల పరిరక్షణ మన్యం బంద్ పై జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ మన్యం బంద్ కు పిలుపునిచ్చింది. గిరిజన ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక రైతు గిరిజన సంఘాల 8న దేశవ్యాప్తంగా సమ్మె గ్రామీణ బంద్ ను చేపడుతున్నాయి. ఏజెన్సీలో గిరిజన నేతలపై అక్రమ నిర్మాణాలపై ఎల్టీఆర్ కేసులు నమోదు చేయాలని 1/70 చట్టాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన గిరిజన నేతడు రొబ్బి శంకర్రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ పిలుపు మేరకు బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ బంద్కు స్వచ్ఛందంగానే ప్రజలందరూ కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బంద్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో గిరిజనులకు రక్షణ కవచంగా ఉండేటటువంటి 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా పీసా చట్టం పటిష్టంగా అమలు చేయాలని చెప్పి, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు గిరిజనులకు కేటాయించాలన్న డిమాండ్తో ఈ గిరిజన ప్రాంతం అంతా కూడా ఏజెన్సీ 11 మండలాలు మొత్తం బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా సంపూర్ణంగా సహకరించి బంద్ విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు రేపు మన్యం బంద్కు జేసీ పిలుపునివ్వటం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 1/70 చట్టం కానీ పీసా చట్టం కానీ భారత రాజ్యాంగం కల్పించిన అన్ని చట్టాలు కూడా పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గత 10-20 రోజుల నుండి ఈ ప్రాంతంలో అనేక రూపాల్లో అనేక ఆందోళనలు చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వం అసలు స్పందన అనేది లేదు. అందుకనే ప్రభుత్వం కళ్ళు తెరవాలని ఈరోజు రేపు ఈ మన్యం ప్రాంత బంద్కి పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంత హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు జరగటం లేదన్నది గిరిజనులందరి ఆవేదన. గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి ఈ తరుణంలోనే మరి ఈ ప్రాంతంలో ఉన్న ఎంపీపీలు కానీ జడ్పీటీసీ రిజర్వేషన్ స్థానాలు బీసీలను కేటాయించడం ఇది చాలా దుర్మార్గం. ఒక్కసారి చూద్దాం, ఈ ప్రాంత చట్టాలు హక్కులు పటిష్టంగా అమలు చేయాలని ఒక పక్క డిమాండ్ జరుగుతుంటే, ఇంకో పక్క ఏమో భారత రాజ్యాంగంలో కల్పించిన 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతానికి